పోటాపోటి సభలు అవ్వడం వలన బాగు ఒక టైప్ అయిన మాటలు యుద్ధం జరుగుతుంది నిన్న చూసినాం జనరల్ గా ఈ ప్రాంతం అంతా కూడా నల్గొండ జిల్లా అంతా కూడా ఒక తెలివిగలది ఒక ఉద్యమాల కిల్ల అందరికి ఒక అవగాహన ఉంటది ఆవేశం ఉంటది అంత శ్రమజీవులు ఈ నేపథ్యంలో వచ్చి ఇయాల మేము క్రెడిట్ వేసుకోవాలనుకుంటున్న దాని చూస్తే మనం ఏమను చిప్రే చూసినాం మన ఫోటో నల్గొండ ప్రజలు మునుగోడు ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు ఇంతకు ముందు ఆయన ఈ మట్టుకంటే ఈ రోజు అంటే ఆయన రాజీనామా చేయక ముందు వరకు కూడా ఆయన ఎమ్మెల్యేనే ఇప్పుడు ఆయన వచ్చేది కూడా నేను ఎమ్మెల్యే అయితే ఏమైనా చేస్తా అని వచ్చేది కూడా ఆయన వచ్చేది కూడా అదే అంతకు ముందు చేసింది ఏం లేదు ఇప్పుడు కూడా చేస్తా అని రాని కూడా ఏం లేదు నిధులు ఇవ్వలేదు నేను ఇప్పటి నుంచి నేను సెంట్రల్ నుంచి తీసుకొచ్చి చేస్తాను సాక్షాత్తు ఒక ఇంటర్వ్యూలా ఒక నేనండి సాక్షాత్తు ఒక ఇంటర్వ్యూలా కేసీఆర్ దగ్గరికి వచ్చి చిరునవ్వుతో అడిగితే 50 కోట్ల రూపాయలు నేను ఇచ్చానని చెప్పి ఒక మాట ఆయననే చెప్పిండు ఎక్కడ కూడా నిధులు లేక ఇప్పుడు ఏమన్నా దళిత బంద ఇక్కడ ఏమన్నా వాటర్ ఏమన్నా ఆగిందా పోతే పెన్షన్స్ ఏమన్నా ఆగినాయా ఏ ఇక్కడ ఏదన్నా నిధులు ఆగినాయా కళ్యాణ లక్ష్మి ఏవి ఆగినాయి ఏది కూడా ఆగలే కదా ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఏవైతే రావాలో ప్రతి ఒక్కటి ప్రజలకు చేరుతున్నాయి వీళ్ళు చేసినటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆయన ఆయన సొమ్మును ఏదైతే కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మరీ కాకుండా 18,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకోవడానికి ఇది ఒక నాటకం ఆడుతుండు ఈ ఇదంతా తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద పెట్టడానికి తప్ప ఆయన చేసింది ఏం లేదు ఒరిగింది కూడా ఏం లేదు 100% ప్రజలు క్లారిటీగా ఉన్నారు కేసీఆర్ గారిని ఒక ఎత్తున ఉంచడానికి మంచి క్లారిటీతో ఉన్నారు అత్యధిక మెజారిటీతో రాబోతున్న దినాల్లో గెలిపించబోతున్నారు 100% ఎటువంటి డౌట్ కూడా లేదు ఒక నిమిషం ఆగండి ఇప్పుడు మేము తీసుకెళ్ళి ఇవి సోషల్ మీడియాలో పెట్టినా కూడా జనరల్ కింద కామెంట్స్ ఏంటంటే కావాల్సుకొని ఇది ప్రిపేర్ చేసి చెప్పించారా అనేది ఉంది ఏంటి మీ గ్రామం ఏంటిది సో నేను జనరల్ గా వచ్చి సెంటర్ లాగి మాట్లాడిస్తున్నా అంటే ఎట్లుంది అంటే ఒక యువత ఎటువైపు ఆలోచిస్తుంది అంటే చాలా వరకు అట్రాక్టివ్ అవుతున్నారు డబ్బులకు అట్రాక్టివ్ అవుతున్నారు అన్నప్పుడు అది వాస్తవమా కాదా వాట్ ఈస్ వాట్ అనే దాంట్లో మిమ్మల్ని మాట్లాడడం జరిగింది మేమేమైనా ఎవరైనా చెప్పించారా చెప్పమని ప్రజలు ఏమైనా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పారు వాళ్ళ మనసులో ఏదైతే ఉందో వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు అదే మాట్లాడారు ఎవరు మీరు అయితే ఇక్కడైతే చెప్పు లుంగి కట్టుకొని వచ్చిండు ఈయనతో మీరు చెప్పిస్తారా ఆయన ఆయన పని చేసుకొని వస్తుండు ఆయనతో చెప్పిస్తున్నారా మీరు వీళ్ళు దారంట పోయే వాళ్ళనే అడిగింది ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ ఎవరు లేదు ప్రతి ఒక్కరు అభివృద్ధి ఏదైతే కావాలో అది కోరుకొని వాళ్ళు వాళ్ళకి ఏదైతే దాన్ని పెద్ద మనిషి ఉండు ఒక మాట ఒకసారి అడుగురు కేసీఆర్ గారే కదా ఆ విషయం వీళ్ళకి ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే మరి మేము పెడితే మా కింద కామెంట్లు ఏమొస్తున్నాయి అంటే అంటే అభివృద్ధి పైన జరిగిందా జరగలేదా అనేది మేము వెలికి తీస్తున్నాం జనరల్ గా మేము ఎవరిని ఇప్పటి వరకు వచ్చి అంటే ఇంతమంది ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు మీరున్నారు అందరు ఉన్నారు ఎవరికి వచ్చి మేము ఎటు మాట్లాడమని చెప్పలేదు మేము తెలుసుకుంటున్న నేపథ్యంలో ఏం చెప్తా అది వేస్తున్నామో ఎందుకు ఈ ప్రిపరేట్ మీరు ఒక వాస్తవం చెప్పండి బాబు నాకు మీ పేరు తెలియదు ఇంతకుముందు ఇప్పుడు అడిగిన మీ ఊరు పేరు కూడా నిజంగా వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి మాట్లాడిపిస్తున్నామని మీకు ఏమైనా అనిపించిందా వాస్తవంగా చెప్తాను మేడం ఇప్పుడు ఇప్పుడు మునుగోడు కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇక్కడ పూర్తిగా లెఫ్ట్ పార్టీలు ఇంతకుముందు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు పరిపాలించిన ఏరియా ఇది నువ్వు ఎవరో వచ్చి మభ్యపెట్టి ఏదో చేస్తే మాట్లాడడానికి అది ఏం లేదు ఎందుకంటే మునుగోడు వెనుకబడిన ప్రాంతం కావచ్చు కానీ పబ్లిక్ మనుషులు వెనుకబడిన మనుషులు కాదు అందరూ తెలుగు ఉన్నవాళ్ళు అందరికీ నాలెడ్జ్ ఉంది చదువుకున్నారు అందరూ ఓకే నువ్వు అభివృద్ధి గురించి రాజీనామా చేసిన అంటున్నావు కదా నువ్వు అంతకుముందుకు 3.5 సంవత్సరాలు ఏం చేసినావు కొన్ని మీ అన్న ఎంపీ అయినాయి కదా సెంట్రల్కి వెళ్ళి తేవచ్చు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ నీకు అభివృద్ధికి డబ్బులు ఇవ్వలేదు 50 కోట్లు ఇచ్చిందని చెప్పి నువ్వు మీ అన్న ఎంపీనే కదా వెంకటరెడ్డి మన ఆయన ద్వారా తెచ్చుకోవచ్చు సెంట్రల్ గురించి ఇవ్వకుండా ఈ జిల్లాను శాసించాలని డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి 100% సొంతంగా చేయొచ్చు రోడ్ చేయాలన్నా మిషనరీ ప్రతిదీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్లకు చేయాలన్న ఉద్దేశం లేదు వాళ్ళకు కావాల్సింది ఏంది డబ్బులు కూడబెట్టుకోవడమే ఆయన పోయింది ఓన్లీ 18,000 కోట్ల కోసం మాత్రమే పోయిండు అది స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నేను ఇప్పటి నుంచి కాదు 3 సంవత్సరాల నుంచి నేను వాళ్ళతో టచ్లో ఉన్నా అది ఈ మధ్య వచ్చిందని చెప్పి ఆయన ఒప్పుకుండు మేము చెప్పింది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది కాదు 100% ఆయన అహంకారానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి ఎలక్షన్ 100% కేసీఆర్ గారిని విజయకరం ఎగరవేసి మీకు రానున్న రోజుల్లో రిజల్ట్ చూపెడతారు దీనిలో మేము చెప్పాల్సింది కాదు ఉన్న ప్రజలు చెప్పటం లేదు అంతా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి మీకు ఆయన ఎంపీ ఇంతకుముందు ఈయన ఎమ్మెల్యే ఉండే కదా ఇప్పుడు ఆయన ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన ఏమో కాంగ్రెస్ లో ఉన్నాడు ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు ఇక్కడ కనీసం ప్రచారానికి వచ్చే పరిస్థితి ఆయన కనపడుతుంది దీన్ని ఎట్లా చూస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి ఎందుకు వస్తున్నాడు ఆయన ఎంపీ ఈయన ఎమ్మెల్యే ఉండే ఆయన కానీ ఆయన ఇప్పుడు ఈయన నేను నాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి నిధులు ఇస్తాయని రాజీనామా చేసిండు
ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కదా మరి ఏ ముఖం పెట్టుకొని వచ్చారు ఆయన ప్రచారం చేయాలి ఇప్పుడు ఆయన ఏ పార్టీకి అయినా సరే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు ఆయన సెంట్రల్ కి నిధులు ఇవ్వాలి కదా బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా సెంట్రల్ లా ఇప్పుడు ఆయన ఇప్పుడు సెంట్రల్ కి దేవాలి కదా మరి ఆయనకి రాజీనామా చేయాలి కదా చాలా వరకు మునుగోడు కాన్స్టిట్యూన్సీలో వ్యక్తిగతంగా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా వచ్చి భుజం మీద చేయేసి ఆదుకున్నాడు అనేది అంటున్నారు కదా 2,40,000 ఓట్ల చిల్లరలా నువ్వు 10 మందిని ఆదుకోవచ్చు నీకున్న ఆస్తిలా నీకున్న డబ్బులా ఒక ఊరికో 10 మందిని ఆదుకోవచ్చు ఒప్పుకుంటా నీ పర్సనల్ నీకు ట్రస్ట్ ఉంది ట్రస్ట్ ద్వారా నీకు ట్రస్ట్ ఉంది సుశీలమ్మ ట్రస్ట్ ఉంది నువ్వు ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నావు నీ సొంతంగా ఆదుకోవట్లేదు ట్రస్ట్ అంటే ఏంది ప్రజా సేవ కోసం పెట్టిన ట్రస్టే నీ ట్రస్ట్ ఎందుకు పెట్టుకున్నావు నీ ఆస్తులు పైసలు ఇప్పుడు ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ కి బ్లాక్ మనీ కట్టుకోనికి బ్లాక్ మనీ సేవ్ చేసుకో వైట్ మనీ చేసుకోనికి ట్రస్ట్ ఉంది ట్రస్ట్ ద్వారా చేస్తున్నావు కదా ఇప్పటికే సొంతంగా చేస్తలేవు కదా ఇప్పటికే హైప్ చాలా వచ్చింది పైసలు ఇస్తే గెలుస్తాం అనేది మీ దాంట్లో కూడా ఉంది పైసలు పెట్టుకొని హైప్ క్రియేట్ చేసుకున్నారు అనేసి మరి ఒకవేళ పైసలు నిజంగా బాగా అందితే ఓటర్ల నాడి ఎట్లా ఉండబోతుంది వాస్తవంగా కోమోడిటీ ఫ్యామిలీ వచ్చిన కాంచి ఇప్పుడు ఈ మునుగోడు కాన్సెన్స్ లో పైసల ఎలక్షన్లు అనేది చాలా సార్లు జరుగుతున్నాయి లాస్ట్ టైం కండి అంత ముందుకి ఇంత పైసలు ఇంత డబ్బు ఇంత ఖర్చు అవసరం లేకుండా జనరల్ ఎలక్షన్లు కానీ కోమోడిటీ ఫ్యామిలీ అంటే డబ్బులు పెడతాను ఒక హైప్ తెచ్చిరు కానీ నువ్వు చేసిన పనికి ఇప్పటికి నువ్వు గెలిచినావు సరే డబ్బు పెట్టి అప్పుడు గెలిచినావు 3.5 సంవత్సరాలు ఏ గ్రామానికి ఏ రోజు పోయినావు చెప్పాలి ఏ గ్రామానికి నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు ఏ రోడ్లు వేసినావు ఇక్కడ మిషనరీస్ ఉన్నాయి ఏనికి రోడ్లు ఏనికి నీకు మిషనరీస్ ఉన్నాయి రోడ్లు ఏనికి కంకర కంపెనీలు ఉన్నాయి నీకు క్రషర్ కంపెనీలు ఉన్నాయి నువ్వు దలుచుకుంటే నీ నువ్వు రూపాయి కట్టకుంటే ఒక 10 రోజులు నీ కంపెనీ కానీ నీ ఆస్తి నుంచి పెట్టాలనుకుంటే నువ్వు డైరెక్ట్ మిషనరీ ద్వారా ఎంచుకోవచ్చు నీకు ఇంత గవర్నమెంట్ ఇంత ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ సొంతంగా ఈ రోజు లక్షలు ఇస్తున్నావు కదా ఇప్పుడు నేను 4 లక్షలు చేస్తాను 2 లక్షలు ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నావు కుమటరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ కింద ఒకరు చనిపోతే 1 లక్ష రూపాయలు 10 లక్షలు ఇస్తున్నావు కదా నువ్వు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజు నువ్వు ఆ పని చేసి ఉంటే నువ్వు సొంతంగా నీ అన్ని సొసైటీ ద్వారానే నీ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారానే ఊర్లన్నీ బాగు చేయొచ్చు మీరు అన్నారు ఇప్పుడు ఇంతకుముందుకు వాజ్పేయి ప్రభుత్వాల్లో మేము వాటర్ తెచ్చినాం అన్నారు కదా వాటర్ తెచ్చినాము శిలా పలకాలు ఎక్కడ ఏమున్నాయి ఎవరెవరు చేసారు మిషన్ బాగిరాదు వాటర్ ఎట్టు నుంచి వచ్చినాయి నీకు నల్ల కలెక్షన్ అంతకుముందుకు నల్ల కలెక్షన్ లేదు వాజ్పేయి అన్నప్పుడు ఊర్లకు సొంత నల్ల కలెక్షన్ లేదు ప్రభుత్వంలో మేమే ఇక్కడ ఫ్లోరైడ్ని మేము పోగొట్టినామంటారు దానికి మీరు ఒప్పుకుంటారా ఫస్ట్ మునుగోడు అనేది తెలుసా ఫస్ట్ మునుగోడు అనేది తెలుసా మునుగోడు అనేది తెలుసా నిన్న మాట్లాడింది విన్నారు కదా ఎన్నికలు కాబట్టి వచ్చిండేమో అన్న గానీ ఆయన మునుగోడు ఆయన మునుగోడు నియోజకవర్గం ఉందో అని కూడా తెలుసో తెలియదో బహుశా ఆయన వాజ్పేయి అసలు ఎన్ని సంవత్సరాలు చేసింది వాజ్పేయి ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రభుత్వం కూలిపోయింది కదా మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి కదా ఇప్పుడు మరి వాజ్పేయి ప్రభుత్వం ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లా వాసుల ఈలది మర్రిగూడలో ముఖ్యంగా శివన్నగూడెం కావచ్చు ఇవన్నీ కావచ్చు బట్లపల్లి కావచ్చు వాళ్ళ కష్టాలను చూసి నీళ్ళు ఇచ్చిందని చెప్తున్నారు బీజేపీ ఇక్కడ ఫ్లోరైడ్ పారదోలింది అంటున్నారు మీరు ఎవరన్నా నమ్ముతున్నారా ఇప్పుడు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి కదా చెప్పండి చాలా క్లియర్ గా మిషన్ భగీరథ స్కీమ్ అనేది మొత్తం దేశంలోనే లాంచ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరైడ్ రహిత నల్గొండ జిల్లాను చూడాలన్న కలను నిజం చేసుకున్నది కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా చెప్పిండు నల్గొండల ఎవరైతే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారో రేపటి కాలంలో తెలంగాణ వస్తుంది వచ్చిన తెలంగాణలో ఫ్లోరైడ్ లేకుండా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా స్వచ్ఛమైన వాటర్ ఇస్తాము ఫ్లోరైడ్ అనే విషయాన్ని దూరం చేసి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇస్తామని చెప్పి అసలు మిషన్ భగీరథ ఆలోచన పుట్టింది కేసీఆర్ మదిలో నుంచి ఒకటి మీరు ఒకటి అంశాల స్వామి ఇష్యూ కూడా అంశాల స్వామి వాజ్పేయి గవర్నమెంట్ లో అంశాల స్వామి దగ్గర తీసుకుపోయారు అంశాల స్వామి దగ్గర తీసుకుపోయి తీసుకొచ్చారు ఆనాటి నుంచి అంశాల స్వామిని చేరదీసింది అంశాల స్వామికి ఇల్లు కట్టించింది కేటీఆర్ గారు ఈ నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ స్కీమ్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఇవాళ దేశం మొత్తం తెలంగాణలో అమలు అయ్యే సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కాపీ చేస్తూ ఉన్నది ఇక్కడ ఉన్న యువకులు కావచ్చు ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు గమనిస్తూ ఉన్నారు ఇవాళ హర్ ఘర్ జల్ ఉన్నది మిషన్ భగీరథ ఇవాళ మిషన్ కాకతీయ ఉన్నది అమృత సరోవర్ అని చెప్పి పిఎం అమృత సరోవర్ అని చెప్పి కొత్త స్కీమ్ తీసుకొచ్చారు ఈ తెలంగాణలో అమలయ్యే రైతు బంధు స్కీమ్ ఉన్నది పిఎం కిసాన్ యోజన అని చెప్పి తీసుకొచ్చారు ఇవాళ జనం గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుందన్నది సరే ఎంతమంది ఎన్ని చెప్పినా ఇక్కడ ఉన్న యువకులకు కావచ్చు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కావచ్చు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి అన్న విషయంలో చాలా క్లారిటీ ఉన్నది ఇది నల్లగొండ జిల్లా అంటేనే కమ్యూనిస్టుల కిల్ల అందులో ఎటువంటి అనుమానం లేదు రావినారాయణ రెడ్డి ధర్మభిక్ష లాంటి హేమహేమిలు నల్లగొండ జిల్లాను పరిపాలన చేసి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు అటువంటి పరిస్థితులల్లో గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ తరఫున 5 సార్లు గెలిచారు గెలిచిన తర్వాత మొన్న రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యండు ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యండు ఆయన అక్కడ వచ్చాక బీజేపీలోకి పోయిండు పదేళ్ళ టీఆర్ఎస్ తోటి ఏం సంబంధం పొద్దుగా వేస్తే టీఆర్ఎస్ అని తెలుతాడు ఆయన గెలిచింది ఎక్కడ నీ 22,000 కోట్ల కాంట్రాక్ట్ గురించి ఇలా జనం మొత్తం తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు 22,000 కోట్లకు రాజగోపాల్ రెడ్డి అనేటువంటి అమ్ముడు పోయిండు అని చెప్పి ఒకటి రెండవది
ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువకులలో ఒకటి ఉన్నది ఏంది అంటే ఒక కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఖచ్చితంగా మునుగోడు ప్రజలు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అన్నదాన చాలా క్లారిటీ తోటి ఉన్నారు యువకులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ఎలక్షన్ అనేది రాజగోపాల్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులు మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం ఈ రెండింటికి మధ్య జరిగే ఎన్నికలు తప్ప ఈ ఎన్నిక బలవంతంగా సృష్టించి రాజగోపాల్ రెడ్డి అనేటోడు నిన్న మొన్న దాకా ఎమ్మెల్యేనే 3 సంవత్సరాల క్రితం కూడా రేపు గెలిస్తే అయ్యేది కూడా ఎమ్మెల్యేనే ఇంకా అద్భుతాలు ఏం చేయడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ యాజ్ ఆన్ టుడే నిన్న దాకా రాజీనామా చేసేదాకా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు రేపు గెలిచినా అయ్యేది కదా ఎమ్మెల్యే వితిన్ 8 or 9 months లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ విషయం మీద ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా క్లారిటీ ఉన్నది ఈ ఎన్నికలు ఏదో ఆశించి వచ్చింది ఆయన కాంట్రాక్ట్ ఆయన స్వలాభం కోసం మునుగోడు ప్రజల మీద రుద్దిన ఎలక్షన్ బలవంతంగా మునుగోడు ప్రజల నెత్తి మీద తీసుకొచ్చి పెట్టిన ఎన్నికలు ఖచ్చితంగా క్లారిటీ ఉన్నది మునుగోడులో ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఇదంతా కమ్యూనిస్టుల సమ్మ వాళ్ళ నర నరాల పారేది కమ్యూనిస్టుల కదా వాళ్ళు కూడా అమ్ముడు పోయిర్రు నిజంగా అమ్ముడు పోతారు ఆ పరిస్థితి ఉందా వాళ్ళు ఇక్కడ జరిగేది ఇప్పుడు జనాలను చాలా చీప్గా ఇయ్యాలి మనం దేశం మొత్తం చూస్తున్నాం బీజేపీ ఆయా రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఇది ఓకే ఇది అంశాల స్వామిని తీసుకుపోయి అంశాల స్వామిని ఎప్పుడు తీసుకుపోయారు అంశాల స్వామిని ఎవరు తీసుకుపోయారు మనకు తెలియదా అంశాల స్వామి ఓన్లీ తీసుకుపోయి తీసుకొచ్చారు అంశాల స్వామిని ఈ వాజ్పేయి టేబుల్ మీద అంశాల స్వామి చూపించారు వాజ్పేయి చనిపోయిన రోల్ అవుతుంది వాజ్పేయి గవర్నమెంట్ పోయిన రోలే ఈ అంశాల స్వామిని తీసుకుపోయి అంటే ఈ ఫోటో మనకు కనపడుతుంది సాక్షాత్ ఇప్పుడు ఈ అంశాల స్వామిని తీసుకుపోయి వాజ్పేయి ముందల ఆయన బల్లం మీద పడుకోబెట్టారు కదా ఆ తర్వాత రెస్పాన్స్ వచ్చి ఇమిడియట్ నీళ్ళు వచ్చినాయా ఈ నిమిషం దాకా నల్లగొండకు నీళ్లు రాలే శివన్నగూడెం దిండి ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను 60 కిలోమీటర్లు ఉన్న కృష్ణా జలాలను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆ రోజు చెలించి ఇవన్నీ చూసి చెలించడం వల్లనే నీళ్ళు వచ్చినాయి ఫ్లోరైడ్ ఈ రోజు పోయింది అని మాట్లాడుతున్నాడు. ఇలా ఎవరు నిజం చెప్తారు మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు? స్వామి ప్లస్ ఇంకో పద్మ అని కూడా మా పొద్దుగానే తిరుపతమ్మ ఉంది వీళ్ళందరూ చాలా మంది అల్లే చెప్పారు కొద్దు మాకు ఈ సారు ఈ మిషన్ భగీరథ ద్వారానే. కానీ సాక్షాత్ మరి నిన్న మర్రిగూడలు ఏ ప్రాంతం ఏ మండలం అయితే ఎఫెక్ట్ ఉందో ఆ మండలంలో తను చాలా ఆర్ద్రతతో అంటారు కదా బాగా ఏడుపు గొంతుతో మాట్లాడిన వైనం చూస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఎవరు నమ్మరాడు అర్థమైతేనే ఉంది అది నటన. ఆయన నీళ్ళు అన్నది వాసవే కావచ్చు ఎందుకంటే చెప్పనా ఇప్పుడు ఆయన పెట్టే డబ్బులు ఎక్కువ ఎక్కువ ఇస్తుండు ఓటర్లకు ఆ అళ్ళకు ఫిల్టర్ నీళ్ళు ఉంటుంది చూసిన 50 రూపాయల డబ్బా అవి కలుపుకుంటే ఇచ్చిండేమో మందులో కలుపుకుంటాను.